అత్యాచారం లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు చిక్కకుండా విదేశాలకు పారిపోయిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ నుంచి ఇండియా వస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి భారీ కట్టుదిట్టమైన భద్రతతో బెంగళూరులోని సిట్ కార్యాలయానికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణను సిట్ అధికారులు అరెస్ట్ చేసి కార్యాలయానికి తరలించారని వార్త, వివరాలు ఏంటి? సంతోషి, అత్యాచారం కేసులో లైంగిక వేధింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే దేవగౌడ మాజీ ప్రధానమంత్రి మనవడు ప్రజ్వల్ ఈ రోజు ఎట్టకేలకు ఇండియాకి చేరుకున్నారు. ఆయనను సిట్ అధికారులు ఉదయం అరెస్ట్ చేశారు. సో ఆయన పోలీసులకు చిక్కకుండా గతంలో విదేశాలకు పారిపోయారు. సో సిట్ అధికారులు ఈ రోజు ఆయన ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా దేవనవల్లి సమీపంలో కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు. సో అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రతా మధ్యన విమానాశ్రయం నుంచి బెంగళూరు సిట్ కార్యాలయానికి తరలించారు. సిఐడి కార్యాలయం దగ్గర పోలీసులు అప్రమత్తమై ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా 50 మందికి పైగా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. సో నిన్న ఏదైతే ప్రజ్వల్ దేవన్ను ట్వీట్ కూడా చేశారు, నేను సిట్కు సహకరిస్తాను, సిట్ ముందు హాజరవుతాను నేను అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ పై గతంలో లుక్అవుట్ నోటీసులు కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఏదైతే జారీ చేశారు. మొదట ఇమిగ్రేషన్ అధికారులు ఆయన కస్టడీలో తీసుకొని దాని తర్వాత ప్రజ్వల్ ని సిట్ అధికారులు మళ్ళీ వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. సో ప్రస్తుతమైన సిట్ ఆధీనంలో ఉన్నారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలను కూడా చేసినట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితం కాసేపట్లో మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ఎదుటి ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైతే మే 31 ఉదయం 10 గంటలకు సిట్ దగ్గర హాజరవుతారని గతంలోనే కూడా ఆయన ప్రజ్వల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో చెప్పినట్లుగానే ఆయన ఇవాళ జర్మనీ నుంచి విమానంలో ఇండియాకి వచ్చారు. సో దీంతో సిట్ అధికారులు ఆయన కట్లు తీసుకున్నారు. మరి ఓవరాల్ గా ఈ ఆరోపణలు అత్యాచారం లైంగిక వేధింపు కేసుల్లో గతంలో గత నెలలోనే సంచలనం రేపింది బెంగళూరు రాష్ట్ర వ్యాప్తంగా. సో దీనిపైన ప్రజ్వల్ తాత దేవగౌడ కూడా సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు రావాల్సిందిగా హెచ్చరించారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొన్న ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు. సో వీటన్నిటి మధ్య ఇప్పుడు సిట్ ముందు హాజరయ్యారు కాబట్టి మరి సిట్ ముందు ఏ విషయాలు ఆయన ప్రస్తావిస్తారు, సిట్ అధికారులు ఏమేమి అడుగుతారు, వీడియోలు దాదాపు 1000కి పైగా వీడియోలు తెలుస్తుంది, ఆ వీడియోలో ఉన్నది అతనేనా, సో ఇవన్నీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.